సెకండ్ వైఫ్ చికెన్ అండ్ ఎగ్ సెంటర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి ఆరు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది ఫాతిమా చికెన్ సెంటర్ పద్మావతి అమ్మవారి గుడికి మూడు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది మాసా అల్లా చికెన్ అండ్ మటన్ సెంటర్ పద్మావతి అమ్మవారి గుడికి ఆరు వందల మీటర్ల దూరంలో ఉంది ఎస్వి చికెన్ అండ్ ఎగ్స్ క్వాలిటీ అండ్ బెస్ట్ చికెన్ సెంటర్ పద్మావతి అమ్మవారి గుడికి మూడు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది మామా చికెన్ సెంటర్ తొమ్మిది వందల మీటర్ల దూరంలో ఉంది రాజా చికెన్ సెంటర్ అమ్మవారి గుడికి నాలుగు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది దుర్గా చికెన్ సెంటర్ అమ్మవార్ గుడికి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది సుగుణ చికెన్ సెంటర్ అమ్మవారి గుడికి ఏడు వందల మీటర్ల దూరంలో ఉంది ఫైవ్ స్టార్ చికెన్ అమ్మవారి గుడికి ఏడు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది జేపీ చికెన్ అండ్ ఎగ్ సెంటర్ అమ్మవారి గుడికి తొమ్మిది వందల మీటర్ల దూరంలో ఉంది బాలు చికెన్ సెంటర్ పద్మావతి అమ్మవారి కోనేటికి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంది దుర్గా చికెన్ సెంటర్ అమ్మవారి గుడికి తొమ్మిది వందల మీటర్ల దూరంలో ఉంది మనీ చికెన్ సెంటర్ అమ్మవారి గుడికి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంది కార్తికేయ చికెన్ సెంటర్ అమ్మవారి గుడికి తొమ్మిది వందల మీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చూడండి ఎండి చేపలు అమ్మవారి కోనేటికి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉంది జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ చూశారు కదండి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారే స్వయాన తిరుచానూరు క్షేత్రంలో తపస్సు చేశారు అక్కడ ఉన్నటువంటి సూర్య భగవాన్ స్వామి వారి దేవాలయాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి అటువంటి క్షేత్రంలో ఈరోజు అడుగడుగున మాంసం దుకాణాలు వెలిసాయి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి వారు కూడా స్వయాన తపస్సు చేసినటువంటి నేల ఈరోజు పవిత్రంగా చూడాల్సిన బాధ్యత ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉంది మరియు ప్రభుత్వం పైన ఉంది వారి ఇద్దరు కూడా ఈరోజు నిద్రపోవడం నిర్లక్ష్యం వల్ల ఈరోజు తిరుచానూరు క్షేత్రంలో అడుగు అడుగున కూడా మాంసం దుకాణాలు వెలిసినాయి వచ్చేటువంటి భక్తులు రాకపోకల మార్గంలోనే ఈరోజు అడుగు అడుగున కూడా మాంసం దుకాణాలు కనిపిస్తున్నాయి ఏ వైపు చూసినా ఏ దిక్కు చూసినా కూడా ఈరోజు మాంసం దుకాణాలతో తిరుచానూరు క్షేత్రం అపవిత్రమైంది అనేసి కూడా మనం చెప్పవచ్చు చూశారు కదండి ఇప్పటివరకు వరకు సుమారు పదైదు ఇంకా కూడా ఉండొచ్చేమో మా దృష్టిలో కనిపించింది ఈరోజు పదహైదు మాంసం దుకాణాలు ఒక కిలోమీటర్ దూరంలోనే వంద మీటర్ల నుంచి ఒక కిలోమీటర్ దూరంలో పదహైదు మాంసం దుకాణాలు ఈరోజు తిరుచానూరు అమ్మవారి క్షేత్రంలో ఉంది ఈరోజు తిరుచానూరు అమ్మవారి క్షేత్రానికి వెళ్ళుటకు ఉన్నటువంటి మూడు ప్రధాన మార్గాల్లో కూడా ఆ మూడు ప్రధాన మార్గంలో తిరుపతి నుంచి తిరుచానూరుకు వచ్చేటువంటి మార్గంలో మొదట్లోనే జేపీ చికెన్ సెంటర్ ఉంది మరి ఇంకొక మార్గం వచ్చేసి పుత్తూరు వైపు నుంచి వచ్చేటువంటి పూడి వైపుగా తిరుచానూరు క్షేత్రానికి వచ్చేటువంటి ఆ మార్గంలో సెకండ్ వైపు చికెన్ సెంటర్ ఉంది రేణుగుంట హైవే నుంచి తిరుచానూరులోకి వచ్చేటువంటి ఒక మార్గంలో కూడా వరుసగా మూడు చికెన్ షాపులు మనకి దర్శనమిస్తాయి అంటే ఈరోజు తిరుచానూరు అమ్మవారి క్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు ఈ చికెన్ షాపులు స్వాగతం పలుకుతున్నాయనేసి కూడా మనం చెప్పవచ్చు పవిత్రమైనటువంటి పద్మావతి అమ్మవారి క్షేత్రాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు కాపాడుకుంటూ భద్రంగా పవిత్రంగా కాపాడుకుంటూ వస్తే ఈరోజు మన కళ్ళ ముందే అడుగు అడుగున మాంసం దుకాణాలు ఏర్పడుతున్నాయి వాటిని అడ్డుకునే ప్రయత్నం టీటీడీ వారు చేయటం లేదు ప్రభుత్వం వారు కూడా చేయటం లేదు మహాపుణ్యక్షేత్రంలో ఈరోజు అడుగు అడుగున మాంసం దుకాణాలు ఏదైతే ఆ సూర్య భగవాన్ వారి దేవాలయానికి వంద అడుగుల దూరంలోనే ఈరోజు మాంసం దుకాణాలు ఏర్పడ్డాయి రెండు వందల అడుగులు మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులు ఐదు వందల అడుగులు ఎనిమిది వందల అడుగులు ప్రతి అడుగుల దగ్గర కూడా మాంసం దుకాణాలు ఈరోజు మనకు ప్రత్యక్షం అవుతున్నాయి అడిగేవారు లేదు ప్రశ్నించేవారు లేదు నిర్లక్ష్యం ఒక క్షేత్రం అంటే ఎలా ఉండాలా క్షేత్రంలో ఆధ్యాత్మికంగా ఉండాల్సిన చోట ఈరోజు మాంసం దుకాణాలు కనిపిస్తున్నాయి ఈరోజు పద్మావతి అమ్మవారి క్షేత్రాన్ని ఈరోజు మాంసం క్షేత్రంగా మార్చేసినారు దీని కంటడికి కారణం హిందువుల నిర్లక్ష్యం ఎక్కడికి పోయారు మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు చిన్న జీయర్లు పెద్ద జీయర్లు ఏ జీయర్లు ఇక్కడ కనిపించడం లేదు ఏ జీయర్లు కూడా అమ్మవారిని కాపాడాలనే ప్రయత్నాలు కూడా చేయడం లేదు అసలుకి వీరు ఉన్నారా అనేసి సందేహం కలుగుతాంది మీ కళ్ళకి ఇవి కనిపించడం లేదా అనేసి అడుగుతానాం అయ్యా ఈరోజు మనం కానీ మన క్షేత్రాన్ని మనం కాపాడుకోకపోతే వచ్చే భావి తరాలు వారికి ఏమందిస్తాం వారికి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు భద్రంగా కాపాడుకుంటూ మన క్షేత్రాలని మనకి అప్పజెప్పితే ఈరోజు మన కళ్ళ ముందే గత పది పదహైదు సంవత్సరాల మధ్యకాలం నుంచే క్షేత్రాలు నాశనం అవడం మొదలవుతున్నాయి క్షేత్రాలు అవుతున్నాయి ఈరోజు ఒక క్షేత్రం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించేటువంటి తిరుచానూరు క్షేత్రంలో ఇన్ని మాంసం దుకాణాలు వస్తుంటే మరి టీటీడీ వారు ఏం చేస్తున్నారు ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ఆధ్యాత్మిక అక్కడ ఆధ్యాత్మికత కనిపిస్తుంది అక్కడ మాంసం దుకాణాలు కనిపిస్తానా ఏయ్యా భక్తులు వచ్చి రాకపోకలు సాగించేటువంటి మార్గంలో అడుగు అడుగున మాంసం దుకాణాలు ఉంటున్నాయి ఈరోజు సెకండ్ వైఫ్ చికెన్ సెంటర్ అంట ఏమిటండి ఈ పేర్లు అసలుకి ఫాతిమా చికెన్ సెంటర్ అంట మసాలా చికెన్ సెంటర్ అంట ఎస్వి చికెన్ సెంటర్లు పెట్టుకునేది కొంతమంది ఏకంగా స్వామివారి పేర్లు పెట్టుకునే వ్యాపారాలు చేస్తున్నారు మాంసం దుకాణాలు అరే అది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం పద్మావతి అమ్మవారు స్వయాన వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రం అక్కడ జన్మస్థలం అది మరి అలాంటి క్షేత్రంలో మనం మాంసం అమ్మవచ్చా అనేసే కనీస జ్ఞానం కూడా వాళ్ళకి రావడం లేదంటే మరి ఏమన్నా ఈరోజు క్షేత్రాన్ని కాపాడాల్సినటువంటి జీయర్ల స్వాములు ఎక్కడికి పోయినాయారయ్యా ఎక్కడ ఉన్నారు మీరు అసలుకి క్షేత్రాన్ని కాపాడుకోవాలా హిందువులారా రండి మన తిరుమల తిరుపతి తిరుచానూరు క్షేత్రాన్ని కాపాడుకుంటాం ఈరోజు దుష్ట శక్తులు అక్కడ అపవిత్రం చేసేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు అందులో ఇది కూడా ఒక మార్గం ఈరోజు ఒక క్షేత్రంలో పదైదు మాంసం దుకాణాలు ఏర్పడినాయంటే దానికి మన హిందువుల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు మన దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం అని కూడా చెప్పవచ్చు ఎప్పుడైతే మన దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం వైద్యలుగుతుందో అప్పుడే మన క్షేత్రాలు మనం కాపాడుకోగలుగుతాం అంతవరకు మన క్షేత్రాలకి స్వతంత్రం లేదు మన క్షేత్రాలకి స్వతంత్రం రావాలంటే ఈ యొక్క ప్రభుత్వ పెత్తనాలు తొలగాల వై తొలగాల అప్పుడే మనం మన క్షేత్రాలని కాపాడుకోగలుగుతాం కాబట్టి హిందువులారా రండి కదలి రండి ఈరోజు తిరుచానూరు అమ్మవారి క్షేత్రంలో వెలిసినటువంటి ఈ పదైదు మాంసం దుకాణాలని తొలగించేంత వరకు కూడా మనం పోరాటం చేద్దాం మన క్షేత్రాల్ని పవిత్రంగా చూసుకుందాం కాపాడుకుందాం హిందువులారా రండి కదలి రండి జై శ్రీరామ్